chạy lên. జగిత్యాల జిల్లా వీరశైవ సమాజం వారి ఆధ్వర్యంలో బసవేశ్వరుని యొక్క సందేశ రథయాత్ర ప్రారంభమైంది. అందులో భాగంగా జగిత్యాల జిల్లాకు మార్చి 5వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు రావడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమం కరపత్రానికి ప్రత్యేక. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో బసవేశ్వరుడు యొక్క పుట్టి, ఆనాడు భారతదేశంలో హిందువులందరి యొక్క మతాన్ని కాపాడే విధంగా ఈనాడు తెలంగాణ జిల్లాలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ శివాలయాలన్నీ కూడా ఆనాటికెళ్ళి ఇప్పటి వరకు కూడా ఉన్నాయంటే బసవేశ్వరుడు చేసిన కృషి వలనే ఈ యొక్క శివతత్వం పెంపొందింది. కావున బసవేశ్వరుని యొక్క గురించి వారు ఏదైతే అనుకున్నారో ఆచరణకు సాధ్యంగా వారు రచించినే కానీ రచన కానీ ఆనాడే కర్ణాటక లోపల ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసి, అనుభవ మఠం ఏర్పాటు చేసి అందులో అనేక సమస్యలు కానీ ఈ యొక్క సమస్యల గురించి పరిష్కరించే వారు బసవేశ్వరుడు. వారి గురించి అనేక విషయాల గురించి ఇలా తెలంగాణ వ్యాప్తంగా తెలిసే విధంగా ఈ యొక్క రథయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క కరపత్ర వినాశనం చేశాం. ఈ యొక్క కార్యక్రమంలో ఒక అన్ని కులాలు కూడా పాల్గొని ఈ యొక్క రథయాత్రను అందరూ కూడా విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. వీరశైవ మతస్థుడైన బసవేశ్వరుని ప్రచార రథయాత్ర 5వ తేదీ మార్చి రోజు జగిత్యాలకు రాబోతుంది. కాబట్టి వీరశైవ సమాజం జగిత్యాల వారు ఈ కరపత్ర విడుదల చేసి రథయాత్ర వైభవంగా జరగాలని కోరుకుంటూ ఈరోజు కరపత్ర విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా వీరశైవ మతస్థుడైన ఈ బసవేశ్వరుడు కర్ణాటకలో ఎన్నో పూజలు అందుకుంటున్నారు. ఎందుకంటే ఆ కర్ణాటకలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, అదేవిధంగా విగ్రహాలు కూడా ఉండడం జరిగింది. నిజంగా ఇది జగిత్యాలలో అలా విగ్రహం ఉండడం అనేది నిజంగా జగిత్యాల అసలు అందరికీ గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని టెంపుళ్ళు దేవాలయాలకు వెళ్ళడానికి పోరాటం చేసిన వ్యక్తి బసవేశ్వరుడు. అదేవిధంగా అక్షరాస్యత మహిళలకు కూడా ఉండాలని కోరడం జరిగింది. ఆయన చేసిన సేవలు సమాజ సేవలన్నింటినీ కూడా గుర్తించి ఈరోజు ఒక దేవునిగా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రథయాత్ర ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా జగిత్యాలలో విగ్రహం ఉండడం కూడా మనందరికీ తెలుసు. కర్ణాటకలో ఆయన జయంతి రోజు హాలిడే ప్రకటించి మరి ప్రభుత్వం కూడా హాలిడే ప్రకటించి ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది. ఆ రథయాత్రను కూడా విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కరపత్రం అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినట్టయితే తప్పకుండా రథయాత్ర విజయవంతం అవుతుంది అవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటుంది.